మహిమ 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 వదించబడిన తండ్రికే మహిమ ఘనత 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 శాలేము రాజుకే ఘనత మహిమ 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 వదించబడిన తండ్రికే మహిమ ఘనత 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 శాలేము రాజుకే ఘనత పరిశుద్ధాత్మ దేవ మాతో మాట్లాడండి నాయన, మాతో మాట్లాడండి తండ్రి, మాతో మాట్లాడండి పరిశుద్ధాత్మ దేవ. నీవు తెలియపరచుటే మాకు ఆనందమయ, మీరు తెలియపరచుట మాకు సంతోషం. మీ మాటలు విత్తి ప్రోసి గ్లోరియాసి కమ్ ది కమ్ ది హోలీ బ్లాస్ట్ కమ్ ఆన్ ఈస్ లార్డ్ ద బ్లింక్ ఆఫ్ అవర్ ఇమా మత్తి స్వార్త ప్రతివేకమైన ఐ సే లార్డ్ ద బ్లింక్ ఆఫ్ అవర్ బ్లాక్ ఇఫ్ అవర్ ఇమా పరిశుద్ధాత్మ దేవుడే దినములతో మాట్లాడిచి ఉన్న మాట మత్తయి సువార్త 7:24 మాటల చేత మనతో మాట్లాడవచ్చు. ప్లీజ్ లార్డ్ ద ప్లీజ్ టేక్ హి మై స్టీన్ మై సోల్ ప్లీ హాలీ మై స్టఫ్ ఫౌర్ ఇమా. ఆ యొక్క వాక్యంలో ఆ యొక్క మాటల ద్వారా మనతో మాట్లాడుచు ఉన్నాడు. ఆయన యొక్క మాటల చొప్పున నడుచుకునిన ప్రతి వాడును, బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఇండును అని తెలియపరుస్తున్నారు. ఆ యొక్క బండ మీద కట్టబడిన ఇల్లుగా ఆ యొక్క బండ మీద కట్టబడిన ఇల్లు గాలి వచ్చినను వరద వచ్చినను గాలి విసిరి వరద వచ్చినను ఆ బండ మీద కట్టబడిన ఇల్లు కూల్చబడనేరదు అని తెలియపరుస్తూ ఉన్నారు. బండ అనగా క్రీస్తు, ఇదిగో ఇల్లు అనగా ఈ లోకంలో నిలిచి ఉంటున్న మనుషులు. మనుషులు అది బండ క్రీస్తులో నిలిచి ఉన్నట్లయితే గాలి వరద వంటి శ్రమలు ఎన్నో ఈ లోకంలో కలుగుచూ ఉండగా ఆ యొక్క మనుషుడు గాలి వరద వంటి శ్రమల చేత కొట్టుమిట్టాడుచు ఉండగా ఇదిగో బండ వంటి క్రీస్తులో నిలిచి ఉన్న వారు ఆ శ్రమలలో నిలవగలుగుచు ఉందురు అని తెలియపరుస్తూ ఉన్నారు. క్రీస్తులో నిలవని వారు ఆ శ్రమలలో నిలవలేరు కదా బిడ్డలారా. ఆయనలో నిలిచిన వారే ఆ శ్రమను తట్టుకోగలుగుచు ఉంటారు, ఆ యొక్క వేదనను భరిస్తూ ఉంటారు, ఆ యొక్క శ్రమలోని ఆనందము పొందుకోగలుగుచు ఉంటారు. ఆయన మనుషులలో నిలవనట్లయితే మనిషిని యొక్క హృదయములో ఆయనకు ఆత్మ నిలవని పక్షమున గాలి వంటి శ్రమలు వచ్చినప్పుడు అపవాది కలగ చేస్తున్న శ్రమలలో వేదనలో కృంగిపోవచ్చు. క్రీస్తును విడిచిన వారిగా అపవాది సొత్తుగా మార్చబడుచు ఉందురు ప్రియులారా. Why is the gross, why so high because can this Lord the heal be of our ima devuni lo nilichina varaithe devuni aatmanu kaligi devunito antu kattabadina varaithe adigo బండ మీద కట్టబడిన ఇంటిని పోలిన వారిగా నిలిచిందురు. ఎంతగానో ఎన్నో శ్రమలు ఎన్నో శోధనలు వేదనలు భరిస్తూ ఆయనలో ఆనందమును పొందుకొనొచ్చు, ఆయన యొక్క రాజ్యమును చేర్చబడుట వరకు ఆ యొక్క శ్రమను భరించిన వారుగా శక్తివంతులుగా ఆయనలో మాత్రమే నిలిచిందురు. ఒక రెండు పిచ్చుకలు నిలిచి ఉన్నాయి బిడలారా. ఆ రెండు పిచ్చుకలు ఎంతో సహవాసమును కలిగి స్నేహమును కలిగి జీవిస్తూ ఉన్నాయి. ఒక దినమందు రెండు పిచ్చుకలు మాట్లాడుకొని ఉన్నవి. మనం ఎంతో స్నేహం కలిగి ఉంచు ఉన్నాము కదా, మనకైతే గృహములు లేవు, ఇదిగో ఆ యొక్క గృహములు కట్టుకొనుట కొరకు మరి
ఒక చెట్టును చూచుకుందాము, ఆ యొక్క చెట్టు నీడలో మనం ఆ యొక్క గూడును కట్టుకుందామని ఒక పిచ్చుక మాట్లాడుచున్నది. మనము నివసించుట కొరకు ఈ యొక్క చెట్టు నీడన మనము ఉండుట కొరకు నివసించుట కొరకు ఒక ఇంటిని నిర్మించుకుందామని తెలియపరిచినప్పుడు మరొక పిచ్చుక దానితో మాట్లాడుచున్నది. ఇదిగో ఈ యొక్క చెట్టు నీడన కాదు కానీ అదిగో ఎత్తైన శిఖరమైన ఒక కొండ పైన బండ సరుగులో ఒక ఇంటిని నిర్మించుకుందామని మరి యొక్క పిచ్చుక దానితో మాట్లాడుచున్నది. మొదటి పిచ్చుక అనుచు ఉన్నది, నేనైతే ఆ యొక్క బండ పైకి రాలేను, అంత పైకి ఎగరలేను, ఆ బండ పై నిలిచి ఉంటున్న శ్రమను భరించలేను, బండ యొక్క ఎంతో వేడిమి నిలిచి ఉంటది, నీడ లేదు, ఆ యొక్క స్థలంలోనికి వెళ్ళినప్పుడు మరి ఆహారం సిద్ధపరచుకునే కొరకు మరలా మొత్తము కూడా తిరగవలసి ఉంటది, నేను ఆ స్థలంలోనికి అయితే నేను రాలేనని మరి మొదటి పిచ్చుక రెండవ పిచ్చుకతో మాట్లాడడం జరుగుతుంది. మరలా రెండవ పిచ్చుక అనుచున్నది, నీవైతే వెళితే వెళ్ళు మా బండ సొరుగు దగ్గరికి, ఆ ఎత్తైన శిఖరము పైకి నీవైతే వెళ్ళుము, కానీ ఇదిగో ఈ చెట్టును చూసుకొని ఉన్నాం కదా, ఈ చెట్టు నిండా పండున్నాయి, ఈ చెట్టు ఎంతో నీడనిస్తూ ఉంది, ఈ యొక్క కొమ్మల మధ్యలోనే నా ఇంటిని నేను నిర్మించుకుంటాను, నీవైతే వెళ్ళుము కానీ నేను ఈ స్థలంలోనే నా ఇంటిని నిర్మించుకుంటాననేసి తెలియపరచడం జరిగినది. అలా మాట్లాడుకుని నా రెండు పిచ్చుకలు కూడా చెట్టు మీద, మొదటి పిచ్చుక చెట్టు మీద తన ఇంటిని నిర్మించుకుని ఉన్నది, రెండవ పిచ్చుక అదిగో బండ సరుగులో ఎత్తైన శిఖరం యొద్దకు వెళ్ళి బండ పైన బండ సరుగులో తన ఇంటిని నిర్మించుకొని వారు నివాసం ఉంటూ ఉన్నారు. కొంతకాలానికి ఆ యొక్క పిచ్చుకను ఈ యొక్క పిచ్చుకను పిల్లలు కలిగి ఉన్నవి, వారి కుటుంబంతో మొదటి పిచ్చుక ఆ యొక్క చెట్టు యొద్ద నిలిచినది, రెండవ పిచ్చుక బండ సరుగులో ఎత్తైన శిఖరం మీద వారి జీవనం సాగిస్తూ ఉన్నారు. అనుకుని రీతిగా ఒక దిన మందు భయంకరమైన గాలి వానలు విసిరడం జరుగుతున్నది. అధికమైన గాలి వానలు విసిరుచు ఉన్నప్పుడు చెట్టు చెట్టు మీద కట్టుకుని ఉంటున్న ఆ యొక్క గాలి వానకు ఆ యొక్క గాలి వాన వరద అధికం వచ్చినప్పుడు చెట్టు మీద కట్టుకుని ఉంటున్న ఆ యొక్క ఇల్లు కూల్చబడడం జరిగి ఉన్నది. ఆ పిచ్చుక ఏడుస్తూ ఉన్నది, ఎత్తైన శిఖరంపై బండ సరుగులో కట్టబడిన ఆ యొక్క పిచ్చుక గూడు మాత్రము చెదరకుండా తన పిల్లలతో ఎంతో ఆనందముగా నిలిచి ఉన్నది. ఆ యొక్క బండ సరుగులో కట్టుకుని ఉంటున్న ఇంటి కొరకు ఆ పిచ్చుక ఎంతగానో కష్టించి ఉన్నది. తన తన బిడ్డలు పోషించుకునే కొరకు ఆ ఎత్తైన శిఖరం నుంచి కిందికి దిగడము, తన ఆహారం సిద్ధపరచుకుని తన పిల్లలకు దాచుకుని ఆ పిల్లల్ని ఆ స్థలంలో దాచిపెట్టినప్పుడు అతని ఆహారం తీసుకుపోయి ఆ పిల్లలకు పెంచుకొని ఎంతగానో ఆ పిల్లలకు పెట్టుచు ఆనందపడుచున్నది. భయంకరమైన ఈ గాలి వానలు వరదలు విసిరినప్పుడు చెట్టు మీద ఉన్న ఉన్న ఆ యొక్క గూడు చెదిరిపోయి ఉన్నది. మొదటి పిచ్చుక ఏడుస్తూ ఉంది, రెండవ పిచ్చుక ఆనందంతో ఉన్నది. ఈ యొక్క సాదృశ్యం ఏమిటంటే బిడ్డలారా, ఇదిగో ఆ పిచ్చుక వంటి శ్రమను తట్టుకునేలేక మొదటి పిచ్చుక ఎగరలేక ఆకాశమునకు ఎగరలేక ఆహారం కొరకు వెతకలేక ఆ బండ సొరుగు యొక్క వేడిమి తట్టుకునేలేక ఆ బండ సొరుగులోనికి వెళ్ళి ఆ శ్రమను భరించలేక నేను సుఖమును అనుభవిస్తాను, సౌఖ్యంగా నిలిచి ఉంటాను, ఈ యొక్క ఆనందము నాకు చాలు అనుకొనుచు ఆ చెట్టు నీడనే అది విశ్రమించి మనుషులమైన మనము కూడా ఈ లోకానుసారమైన ఈ దినమైన సంతోషమును ఆనందమును కోరు
కొనుచున్నాము. ఈ దినము సంతోషంగా ఉంటే చాలు, తినుచు త్రాగుచు ఆనందంగా ఉంటే చాలు. ఈ దినమునకు కావలసిన ఆనందము మాకు చాలను కొనుచు. క్రీస్తును విడిచిన వారిగా ఇదిగో మన లోకానుసారమైన ఆశను కలుచు. లోకానుసారమైన జీవితంలో మాత్రమే మనం నిలుస్తూ క్రీస్తును విడిచిన వారిగా మనం నిలుస్తూ ఉన్నాము. ఈ యొక్క చివరి దినంలో అదిగో క్రీస్తును ధరించుకుని నా బిడ్డలకు ఎన్నో శ్రమలు, శోధనలు, వేదనలు, బాధలు అధికమవుతూ ఉన్నవి, కానీ ఆ యొక్క క్రీస్తులో నిలిచిన్న వారు మాత్రం ఆ శ్రమను తట్టుకొని నిలిచి ఉండగలుగుతూ ఉంటారు. ఆ శ్రమలో నువ్వు త్రొట్టినట్లయితే, ఆ శ్రమలో నువ్వు పడిపోయినట్లయితే, ఇదిగో ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఇల్లు నన్ను సెలవిస్తూ ఉన్నారు. అదిగో కొండ శిఖరం మీద నిలిచి ఉన్న ఆ యొక్క పిచ్చుక ఎంతో ఆనందంతో నిలిచినది. అలల వంటి శ్రమలు, వరదలు వచ్చినది, కానీ తన గూడు చెదరగొట్టబడలేదు, ఎంతో ఆనందముతో నిలిచినది. Lord, the freaky my stock is my calm, the fire is surely where is ten for my sticky for him. Banda mira tana illu kattukonutunu batti, banda sorugulo tana nilichiyunnutunu batti, aa pichuka ento shreshthamuga nilichinadi, aanandamuga nilichinadi. Adhe vidhamuga priyalara, where is the lord the fleece the for him. Adhe vidhamuga vidalara, kristu ane banda pai mana jeevithamlo kattukunnatlayite, mana hrudayamlo kristu ane bandanu manam nilupukunnatlayite, enni shremalaina tattukonuchu, enni shodhanalaina tattukonuchu చూస్తూ భయపడచ్చు మనకు రగిలించబడవలసినది. క్రీస్తును మన హృదయంలో మండించుకొనుచు, క్రీస్తు యొక్క ఆత్మ మన హృదయంలో మండించబడుచు ఉండాలి. ఆయన లేనిది ఈ లోకంలో, ఈ చివరి దినంలో ఆయన లేనిది ఏ ఒక్కరు కూడా జీవించలేరు. ఆయనతో మనం కలిసి ఉంటేనే ఆయన యొక్క రాజ్యం పొందుకోగలుగుచుంటాం. ఆయనతో మనం కలిసి ఉంటేనే ఆయన యొక్క రాజ్యం ప్రవేశము మనకు నిలిచేయుడు. ఈ లోకంలో నువ్వు శ్రమ పడవలసినది, ఆయన నిమిత్తం నిందపడవలసినది, అవమాన పడవలసినది, బహుమ కష్టించబడవలసినది. ఆయనలో నువ్వు శ్రమిస్తూ ఉన్నప్పుడే నీవు ఆనందం దేవుడి యొక్క శ్రమను గురించి ఈ దినము మనతో మాట్లాడుచున్నాడు. శ్రమలో నిలిచిన బిడ్డలారా, శ్రమలో నిలుస్తున్న బిడ్డలారా, దేవుని రాజ్యమును పొందుకునేట కొరకే ఈ శ్రమను మనం అనుభవించవలసి ఉన్నది. దేవుని యొక్క ఆత్మ అభిషేకముతో నింపబడుచు ఆయన ప్రియులుగా, ఆయన బిడ్డలుగా, ఆయన వారసులుగా మనము నిలిచి ఉండవలసి ఉన్నది. పరిశుద్ధాత్మదేవా ఈ ప్రోగవ్యాసి గ్రోస్ మై స్టెండ్ ఫార్ ఇమై ని బలమైన అభిషేకం అతి ప్రాసిమిస్ గో ప్లీజ్ కీ ఫార్ ఇమా ఎస్కీస్ రిలీజ్ బై కీ ఫార్ మై స్టో ఫార్ ఇమా పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవా ఇదిగో ఈ యొక్క ప్రోగ్రామ్ చూస్తూ ఉన్న, ఈ యొక్క వాక్యమును వినిచున్న, నీ మాటలు వినిచున్న ప్రతి బిడ్డపై
నీ యొక్క బలమైన అభిషేకమునకు మరించేనయ్యా. నీ యొక్క బలమైన ఆత్మ చేత ప్రతి హృదయమును కూడా నింపండి తండ్రి. నీకు వందనములు. ప్లీజ్ మై గో బ్లెస్ మై లైఫ్ ప్లీజ్ లార్డ్ ద ప్లీజ్ లార్డ్ ద బ్రిస్టల్ ఫౌరిమా అంత్య దినములు ప్రతి క్రాస్ క్యాన్ దిస్ కమ్ దిస్ స్పీక్ ఆఫ్ ప్లీజ్ ఫౌరిమా హి లాస్ మై రిలీజ్ ప్రైస్ స్టే ఫౌరిమా. పరిశుద్ధాత్మ దేవా ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండియ్యా. అంత్య దినముల అందరి పని ఆత్మను కుమ్మరిస్తానని మాట సెలవించిన దేవా. ఈ యొక్క అంత్య దినములలో ఈ యొక్క ప్రోగ్రామ్ ను చూస్తూ ఉన్న ప్రతి బిడపై ఇదిగో ఇంకా నువ్వు తెలుసుకునబోచిన ప్రతి బిడపై నీ ఆత్మని కుమ్మరించండియ్యా. ప్రతి ఒక్కరిని నీ ఆత్మ శక్తితో నింపండి నాయన. ప్రతి మనో నేత్రములు కూడా తెరవండి ప్రభువాని. అగ్ని అభిషేక తండ్రి యొక్క అంత్య దినములలో నీ యొక్క అగ్ని బాప్తిస్మమును ప్రతి ఒక్కరికి అందించండి. ప్రతి ఒక్క బిడపై నీ యొక్క అగ్ని అభిషేకమును కుమ్మరించండి. అగ్నిని నిండుగా ప్రభువా ఈ యొక్క ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి బిడపై అగ్నిని నిండుగా కుమ్మరించండి. అగ్ని బాప్తిస్మంలో ప్రభువా ప్రతి బిడని నిలవబెట్టండి ప్రభువానికి. Release, force my release. Tell me, slow Christ, take off our remark. Tandri kumarinchenaya, tandri ini apa jitoni pani naina. Prati hrudayamuni apa agni jwalaga mandinchandi. Parishuddhaatma devuda meeru digirendaya. Prati okkani agniga avarinchandi. Agniga nimpandi naina. Agni abhishekamuni kumarinchandi. Agnito nimpavadali prabhava. Nee aatma chenna nimpavadali tandri. Nee abhishekamuni నింపబడాలి తండ్రి. నీ అభిషేకము చెన్నై నింపండి తండ్రి. నింపండి పరిశుద్ధుడు నింపండి. పాపము క్షమించుమయ్యా నాలోన నీవుండుమయ్యా. నా పాపము క్షమించుమయ్యా నాలో